హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అట యూట్యూబ్ ఛానల్ నేను మీ సరాచంద్ర జీబ్రా టెక్నాలజీస్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి టెస్టింగ్ ఇంజనీర్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మనం జనరల్గా ఎప్పుడు యాక్సెన్చరు విప్రో లేదా టెక్ మహీంద్రా లేకపోతే ఇంకేదో సమ్ ఐబీఎంఓ ఇలాంటి పెద్ద పెద్ద ఎంఎన్సీస్ కంపెనీస్కి మాత్రమే చూస్తున్నాము అది మాత్రమే కాదండి ఐటీ ఇండస్ట్రీని రూల్ చేసే కంపెనీస్ చాలా చాలా ఎక్కువ కంపెనీస్ అయితే ఉన్నాయి ఇలాంటి నార్మల్ కంపెనీస్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ అయితే ఉన్నాయి వాటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి అండ్ వాటికి కూడా మీరు అప్లై చేసుకుంటే మంచి ప్యాకేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ముందుగా ఒకసారి ఈ జీబ్రా టెక్నాలజీస్ కంపెనీ ఏంటి అనేది జస్ట్ ఒక చిన్న ఓవర్వ్యూ అయితే చూద్దాం ఈ జీబ్రా టెక్నాలజీస్ కంపెనీ ఏం చేస్తుంది అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఎలాంటి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అంటే స్కానర్స్ మొబైల్ కంప్యూటర్స్ అండ్ అలాగే ట్యాబ్లెట్స్ ప్రింటర్స్ ఇలాంటివన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతుంటాయి మీరు జనరల్గా హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకేదైనా సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ బార్కోడ్ స్కానర్స్ ఉంటాయి కదా ఇదిగోండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి బార్కోడ్ స్కానర్స్ ఇలాంటివన్నీ కూడా ఈ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది ఓకేనా సో ఈ కంపెనీలో ఈ బార్కోడ్ స్కానర్స్తో పాటుగా ప్రింటర్స్ ఇంకా అలాగే మొబైల్ కంప్యూటర్సు ట్యాబ్లెట్స్ ఇలాంటివన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతుంది అయితే ఇది మన ఇండియాలో అయితే కాదండి మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేవన్నీ కూడా అబ్రాడ్లో జరుగుతుంటాయి సో మనకి మన ఇండియాలో వీటికి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే సేల్ కావు అబ్రాడ్లో సేల్ అవుతుంటాయి కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మీరైతే టెస్టింగ్ ఇంజనీర్ కింద చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ అంటే చాలా బాగుంటుంది ఎలవెన్సెస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి శాలరీ కూడా బాగుంటుంది కెరీర్ గ్రోత్ అనేది బాగుంటుంది కంపేర్ టు అదర్ కంపెనీస్ ఓకేనా సో ఈ టెస్టింగ్ ఇంజనీర్ జాబ్స్ చూసుకుంటే కనుక చాలా బాగుంటాయి ఒకసారి మిగతా డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం సో ఇప్పుడు మనం ఒకసారి రెస్పాన్సిబిలిటీస్ చూసుకుందాం అంటే ఒక టెస్టింగ్ ఇంజనీర్ కదా మీరు చేసే జాబ్ ఏంటి అంటే చూసుకుంటే కనుక ఇవి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఆ ప్రొడక్ట్స్లో మీరు చేయాల్సిన అలా ఏంటి అంటే రకరకాల ఫేజెస్లో టెస్టింగ్ అయితే జరుగుతుంది ఒక బార్ కోడ్ స్కానర్ కానీ లేకపోతే ఒక ప్రింటర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినప్పుడు అందులో రకరకాల స్టేజ్ ఆఫ్ టెస్టింగ్ అయితే జరుగుతుంది మేబీ అందులో వాడేటువంటి సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని అవ్వచ్చు లేకపోతే హార్డ్వేర్ టెస్టింగ్ అన్న అవ్వచ్చు అందులో చాలా రకాల ఫేజెస్లో టెస్టింగ్ని మీరు ఫినిష్ చేసి ఆ డే టు డే రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిపోర్ట్స్లో ఏవైతే ఫెయిల్ అయి ఉన్నాయో ఆ ఫెయిల్యూర్కి సంబంధించినవన్నీ కూడా డిప్లాయ్ చేసి ఆ రిపోర్ట్స్ అయితే మీ మేనేజర్స్కి అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో జనరల్గా మీకు టెస్టింగ్ లో మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది ఆటోమేషన్ టెస్టింగ్ అయితే ఉంటుంది టెస్టింగ్లో వీళ్ళు ఏంటి అంటే అక్కడికి మీరు ఒకసారి జాయిన్ అయిన తర్వాత సెలెక్ట్ అయ్యి వాళ్ళు మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు వేవే ప్రోడక్ట్స్ మీద వర్క్ చేయాలి అండ్ అలాగే ఎలాంటి టెస్టింగ్ సైడ్ మీరు అనేది వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు ఓకేనా సో సింపుల్గా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ మీరు కూడా జాబ్ డిస్క్రిప్షన్ అయితే క్లియర్గా చదువుకోండి ఓకేనా క్వాలిఫికేషన్స్ చూసుకుందాం ఇది కదా మనకు మెయిన్ ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందని చూసుకుంటే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎనీ అదర్ ఇంజనీరింగ్ అని అయితే అడిగారు కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాదండి కంప్యూటర్ సైన్స్తో పాటుగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఈసీఎం ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ అలాగే ఎనీ అదర్ ఇంజనీరింగ్ సైడ్ మీరు ఫినిష్ చేస్తే కనుక బ్యాచిలర్ కానీ మాస్టర్స్ డిగ్రీ కానీ దీనికి ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఓకేనా అండ్ అలాగే రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్ ఇన్వాల్వింగ్ కోడింగ్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అంటే మీరు ఫినిష్ చేసినటువంటి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ లో ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఉండాలి అని అయితే చెప్పారు ఎలాగో మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఇలాంటి సబ్జెక్టులు ఉంటూనే ఉంటాయి కదా సో ఇంజనీరింగ్ సైడ్ ఎవరైతే ఫినిష్ చేశారో ఖచ్చితంగా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అండ్ జీరో టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు అంటే ఫ్రెషర్ దగ్గర నుంచి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్కి రియల్లీ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి ఇది ఎందుకంటే ప్రొడక్ట్ బేసిడ్ కంపెనీలోనే ఫ్రెషర్గా యాజ్ ఏ మీరు ఫస్ట్ స్టెప్ వేశారు అంటే కనుక అద్ద్రిపాది లైఫ్ అనేది సో తప్పకుండా నేను అప్లై చేసుకోవడం ట్రై చేయండి అండ్ అలాగే డేటాబేస్ అంటే ఒక డేటాబేస్ ఎలా పనిచేస్తుంది డేటాబేస్ క్వెరీస్ ఏంటి వాటి గురించి మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలండి మరి ఇంజనీరింగ్ చదువుకున్నాం కదా మనం వాటి కూడా కొంచెం నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి కదా కాబట్టి ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ అయితే ఉండాలి ఒకవేళ లేకపోయింది అనుకోండి సింపుల్ ఒక వన్ వీక్ పాటు యూట్యూబ్లో డేటాబేస్కి సంబంధించిన కాన్సెప్ట్స్ జస్ట్ నార్మల్గా బేసిక్స్ నేర్చుకోండి వన్ వీక్లో మీకు వచ్చేస్తాయి లేదా టెస్టింగ్కి సంబంధించిన బేసిక్స్ కూడా నేర్చుకోండి వన్ వీక్ చాలు యూట్యూబ్ అనేది ఫ్రీగానే ఉంది కదా ఇప్పుడు యూట్యూబ్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది దాంట్లోంచి కూడా మీరైతే నేర్చుకోవచ్చు వీటితో పాటుగా కంపల్సరీగా గుడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ అండ్ రిటన్ కమ్యూనికేషన్స్ రిటన్ స్కిల్స్ అయితే ఉండాలి కంపల్సరీగా కమ్యూనికేషన్ స్కిల్కి వీళ్ళు ఏ కంపెనీ అయినా సరే ఖచ్చితంగా ప్రాధాన్యత అయితే ఇస్తుంది ఓకేనా సో మొబైల్ అప్లికేషన్స్ గురించి వాటి అన్నిటి గురించి మీకు క్లియర్గా నాలెడ్జ్ అయితే ఉండాలి అండ్ దీనికి ఇప్పుడు ఎలా అప్లై చేయాలి ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా నేను మీకైతే ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే నష్టపోయేది మీరే సో దయచేసి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అప్లై అన్న ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మీరు వేరే వెబ్సైట్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది వేరే వెబ్సైట్లోకి వెళ్లే ముందు ఖచ్చితంగా ఒక వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఎంత కష్టపడి చెప్తున్నందుకు మీకు అంటే నాకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి సో మీరు అప్లై అన్న ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది కిందకి వెళ్ళి ఈమెయిల్ ఐడికి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టగానే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు లాగిన్ డీటెయిల్స్ పాస్వర్డ్ అవన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చుకోవాలి ఓకేనా అడ్రస్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ అంటే హౌ డిడ్ యు యూ హియర్ అస్ అంటే ఎక్కడి నుంచి తెలుసుకున్నారు సోషల్ మీడియా లేకపోతే ఇవన్నీ ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడైతే మెన్షన్ చేయొచ్చు ఇవన్నీ కూడా మెన్షన్ చేసిన తర్వాత మీరు కిందకి వెళ్ళంగానే మీ జెండరు అండ్ అలాగే టైమ్ జోన్ ప్రిఫరెన్సెస్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైమ్ జోన్ ప్రిఫరెన్సెస్ ఎందుకు అడుగుతారు అంటే మీకు ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేయాలన్నా లేకపోతే కాల్ చేయాలన్నా సరే ఏ టైం బెస్ట్ టైం అనేసి వాళ్ళకి అర్థం అవ్వాలి కదా సో అందుకనేసి వాళ్ళు టైం జోన్ అయితే సెట్ చేసుకోమంటారు అండ్ అలాగే జెండర్ కూడా అడుగుతారు సో కంపల్సరీగా అన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ సబ్మిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీరు మీరు క్లిక్ చేయగానే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే అయిపోతుంది ఆ తర్వాత మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ మీరు హెచ్ఆర్ సర్వీస్ సెంటర్ అట్ జబ్రో డాట్ కామ్ అని చెప్పేసి వీళ్ళైతే ఇచ్చారు కదా సో ఈ జీబ్రో డాట్ కామ్కి మీరైతే ఈ మెయిల్ అయితే పెట్టచ్చు మెయిల్ పెట్టి మీ క్వేరీస్ అన్నీ కూడా అయితే రిజాల్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా వన్స్ ఒకసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మీకు అఫీషియల్గా కొద్ది రోజులు పోయిన తర్వాత మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యాక ఈమెయిల్ అయితే వస్తుంది ఆ ఈమెయిల్లో మీకు ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది లేదా ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు వేటి మీద నాలెడ్జ్ ఉండాలి అవన్నీ డీటెయిల్స్ కూడా వాళ్ళైతే మెన్షన్ చేస్తారు ఫ్రెషర్ కింద తప్పకుండా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే జీబ్రో టెక్నాలజీస్ అనేది ప్రెజెంట్ లీడింగ్లో ఉన్నటువంటి ఒక మంచి కంపెనీ అన్ని కంపెనీస్ కొన్ని కంపెనీస్ చాలా లీడింగ్లో ఉన్నాయి ఎందుకంటే పెద్ద కంపెనీస్ ఉన్నాయి బట్ ఈ కంపెనీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ లీడింగ్ కంపెనీ ఓకేనా సో తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అప్లై చేసుకునే ముందు కేవలం నేను చెప్పడం మాత్రమే కాదు మీరు కూడా ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ జీబ్రా టెక్నాలజీస్ గురించి మీరు సెర్చ్ చేసి మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎంతసేపు నేను చెప్పింది మాత్రమే కాదు మీరు కూడా సెర్చ్ చేస్తే మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది ఈ కంపెనీ గురించి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్గా జీబ్రా టెక్నాలజీస్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక మంచి టెస్ట్ ఇంజనీర్కి సంబంధించిన నోటిఫికేషను ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ మళ్ళీ మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వస్తాను అండ్ టిల్ దెన్ తప్పకుండా ప్రతి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర హ్యావ్ నైస్ ఐ స్టే